లేకపోతే ఇబ్బంది కాదు, తిరగడానికి ఇబ్బంది కాదు. స్టేషన్ కార్డ్ తీసి పెడతాం. స్టేషన్ దాగ తీసుకున్నాం సార్, అది వీడియో లేదు. మన గవర్నమెంట్ హాస్పిటల్కి ఆల్రెడీ పోలీస్ సహాయ కేంద్రం అని చెప్పి పెట్టిండారు. ఇవాళ మాకు వచ్చిన కంప్లైంట్ మేరకు కొంపల పుల్లన్న వీధిలో లిక్కర్ స్టాక్ పెట్టుకొని సేల్ చేస్తున్నాడు ఎక్కువ రేటుకి అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మీద మేము వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ రాజు అనే అతను ఒక 3 మార్ఫియస్, ఒక 3 మ్యాన్షన్ హౌస్ చిన్నవి బాటిల్స్ నిప్స్ పెట్టుకొని ఉన్నాడు, ఇంట్లో స్టోర్ చేసుకో ఉన్నాడు. సో అవన్నీ సీజ్ చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది కూడా మేము రెగ్యులర్ వెరిఫై చేస్తున్నాం, అంటే కంప్లైంట్ అనే కాదు, రెగ్యులర్గా వెరిఫికేషన్ జరుగుతూనే ఉన్నాయి. కంప్లైంట్ ఉన్నప్పుడు స్పెసిఫిక్గా వెంటనే రెస్పాండ్ అయ్యి అటాక్ చేస్తుంది. లాక్డౌన్ ఇన్స్ట్రక్షన్స్ రాగానే మాకు అన్ని సీల్ చేసేసారు. సో ఇప్పుడు కూడా మీరు చూసారు కదా, బయట వైపు సీల్ ఉంది, ఇటు లోపల వైపు సీల్ ఉంది. సో అన్నీ సీల్ చేసేసాము. సో తీయడానికి ఆస్కారం లేదు, కానీ కంప్లైంట్ వచ్చిందంటే డెఫినెట్గా వెళ్ళి చూస్తున్నాం. నిన్న ఒకటి రికార్డ్ అయింది జమ్మల్ మడుగు. కరోనా వచ్చాక ఒక బెల్ట్ షాప్ కేసు పట్టుకున్నారు ప్రొద్దుటూరులో, అదే లాక్డౌన్ ఇన్స్ట్రక్షన్స్ తర్వాత.